హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు అలీతో సరదాగా సరదా కోసం సినిమా సంతోషం కోసం సినిమా ఆ సరదాల్ని సంతోషాల్ని పంచతారల్ని మీ ముందు తీసుకురావడం నా సరదా లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా ఓకే మరి ఈరోజు మన ఎపిసోడ్కి ఒక అద్భుతమైన నటుడు బాలనటుడు వృద్ధ నటుడు అంటే తను ఏ క్యారెక్టర్ చేసినా కూడా అలా సూట్ అయిపోయే పర్సనాలిటీ అద్భుతమైన వాయిసు మరి జనరల్గా దేవుడు అందం ఇస్తాడు కానీ వారి తండ్రి ఈయనకి వాయిస్ ఇచ్చాడు మరి ఆ నటుడు ఎవరో మీ అందరికీ ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది పిలిచేద్దాం మరి లెట్స్ వెల్కమ్ వెల్కమ్ టు అలీతో సరదాగా సాయి కుమార్ సో మనం మీరు మీరు అని కాకుండా నువ్వు నువ్వు అని మాట్లాడుకుంటే బెటర్ ఏమమ్మా అనుకుంటాను చాలా బేసిక్ ఏంటంటే ఆ అనుబంధం ఇందాక మనం అనుకున్నట్టే అవును కానీ వీళ్ళు కొంచెం అప్పుడప్పుడు నేను ఈ కమెంట్స్ చూస్తూ ఉంటాను మీరు ఎంత ఇదైనా మీకు ఎంత అనుబంధాలున్నా బంధాలున్నా రెయిల్ ఏంటండి ముఖ్యంగా రవిశంకర్ ఎపిసోడ్లో చూసాను అనుకుంటాను అలాంటి కమెంట్ బట్ వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఆ రెయిలో ఉన్న ఆప్యాయత ఆ ఏరాలో ఉన్న ఒక అబంధం అనుబంధం అండిలో ఉండదు అండిలో ఉండదు అండి తప్పకుండా అది కాబట్టి మమ్మల్ని క్షమించండి మాకు నేను అలీ గారు అనలేను అలాగే తను కూడా నన్ను సాయి గారు అనలేడు ఎందుకంటే తను చెప్పినట్టు అతను 50 అయినా నేను 60 అయినా మా బంధం ఒక 40 ఏళ్ళ బంధం సో దాన్ని ఇప్పుడు మేము సో కొంచెం ఓపెన్ గా మాట్లాడుకుంటాం ఓకే సాయి నీకు అమ్మ అంటే చాలా ఇష్టం అలాగే దేవతలు ఎలా ఉంటారో మనకు తెలియదు తల్లిలోనే దేవతను చూసుకుంటాం మనం నీ తల్లి తర్వాత అంత అద్భుతంగా ప్రేమించే వ్యక్తి ఎవరు నీ లైఫ్లో తప్పకుండా సురేఖే సురేఖ ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ సో పెద్ద కొడుకుని అమ్మా నాన్న సినిమా ఇండస్ట్రీని ఇరగదీసేద్దామని వచ్చారు నాన్న ఈ రోజుకి చెప్తాను హీఈస్ ఎ లిమిటెడ్ యాక్టర్ నాన్న కొంచెం రిజిడ్ నాన్న కొంచెం రిజర్వ్డ్ నాన్నలో తెలియని ఒక అది గంభీర్యం గాంభీర్యంను లేకపోతే ఒక ఆయన వేసిన వేషాలు కూడా స్టేజ్ మీద కూడా ఆయన మంచి స్టేజ్ నటుడు అమ్మ స్టేజ్ యాక్ట్రెస్ అమ్మలో అద్భుతమైన ఫ్లెక్సిబిలిటీ ఉంది అమ్మ బికాస్ షీఈస్ అ డాన్సర్ అమ్మ భరతనాట్యం కూచిపూడి కేజే సరసా గారిని ఆయన వెంపట చినసత్యం గారు అండ్ అమ్మ వేసిన కొన్ని వేషాల్లో ఎక్కువ ఆవిడ డాన్సర్గా ముద్దుబిడ్డలో ఒక అద్భుతమైన సాంగ్ ఉంది అమ్మది జావళి సాంగ్ అది సూపర్ హిట్ సాంగ్ అప్పుడు ఓకే సో ఒక విధంగా అమ్మ తర్వాత ముఖ్యంగా పెద్ద కోడలు మళ్ళీ ఇంటికి అమ్మ అవ్వాలి ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ మేము ఐదుగురం నీకు తెలుసు నేను తర్వాత కమల ప్రియ రవి అయ్యప్ప ఒక విధంగా నాన్నగారికి ఆ విషయంలో రామారావు గారు స్ఫూర్తి పెద్ద ఫ్యామిలీ రామారావు గారు అంటే చాలా ఇష్టం అలాగే నాగేశ్వరరావు గారు అభిమాని నాన్న సో అమ్మ నాన్న నాన్న ఎక్కడో కళ్ళేపల్లి అగ్రహారాన్ని ఇచ్చి ఆయన బయలుదేరి చెన్నై రావడం అమ్మ బాగేపల్లి అని కర్ణాటక నుంచి ఆవిడ బయలుదేరి చెన్నై అమ్మకి ఆ రోజుల్లో ఆంగ్లో ఇండియన్ అసిస్టెంట్లు ఆవిడ ఆ రోజుల్లో పోలో హార్స్ రైడింగ్ ఎలా ఉండేవారు అంటే అలా ఉండేవారు 1957-58 లేకపోతే 58-59-60 వరకు యాక్ట్ చేశారు అనుకుంటా తర్వాత శర్మగారి ప్రేమని తట్టుకోలేకపోయారు ఈయన మాట్లాడితే వెనకాల తిరిగేస్తున్నాడు నాటకాలు పక్కన పెట్టేసి డబ్బింగ్లు పక్కన పెట్టి వేషాలు పక్కన పెట్టి అమ్మ వెనకాల పడ్డాడు ఈయన సో అలా కళ్ళేపల్లి బాగేపల్లి ఫిక్స్ అయ్యారు ఫిక్స్ అయిన తర్వాత 60లో నాన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా కొంచెం ఒప్పుకోలేదు సో తిరుపతి వెళ్ళి రాజారావు గారిని ఉండేవారు ఈ రాజారావు గారని ఈట్పుకంటి రాజారావు గారని తణుకు ఆయన అమ్మకి బ్రదర్ లాగా వీళ్ళందరూ దగ్గరుండి తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు ఓకే ఆ రోజుల్లో నీకు తెలుసాలి చాలా కష్టంగా ఉండేది ఒక సినిమా మొదలవుతోందంటే నాన్న ఎక్కని గుమ్మం లేదు దిగని గుమ్మం లేదు వేషాలు ప్రయత్నాలు సో ఈ ప్రయత్నాల్లో డబ్బింగ్లు నాన్నకున్న గొంతుతో ఇప్పుడు శ్రీశ్రీ గారి ఆరుద్ర గారు వీళ్ళందరూ నాన్న కజిన్స్ అవుతారు అప్పుడు మహారథి గారు విటూరి గారు విటూరి గారు అంతా నాన్న అంతా ఒకే ఊరు సో అమ్మకు డబ్బింగ్లు చెప్పావు నాకు ఇప్పటికీ గుర్తు
నన్ను చేత్తో పట్టుకొని అమ్మ డబ్బింగ్కి తీసుకెళ్ళడం. సో అలాగా అమ్మ చాలాసార్లు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు మేము డబ్బు సాయం అడిగిన రోజులు ఉన్నాయి. ఆయన సవేరలో దిగుతుండేవారు. నాన్నకి అవన్నీ ఇష్టం ఉండేది కాదు, కానీ పెద్ద ఫ్యామిలీ నడవాలి. ప్లేట్లో పెట్టి నీకు వడ్డించి నువ్వు తినలేని పరిస్థితి ఉంటే ఈరోజు ముద్దలు పెడతానరా అనేవారు. అంటే ముద్దలు పెడుతూ ఉంటే తెలియదు మనం ఎంత తిన్నామో, ఆవిడకి ఇంతే ఉండేది పాపం. నేను నా జీవితంలో ప్రతిసారి వీళ్ళు తినేసేవారంత పిల్లలు, నేను కొంచెం పెద్దవాడిని కదా, కొంచెం ఊహ ఉంది కాబట్టి వెళ్ళి చూసేవాడిని. చూస్తే అమ్మకు ఉండేది కాదు. అప్పటి నుంచి నేను ఈ రోజుకి తినగలను, ఎందుకో తెలియదు, ఒక ముద్ద అమ్మ కోసం అని ఉంచేస్తూ ఉంటాను. అది గుర్తుకొస్తున్నా. సో సురేఖ వచ్చినప్పుడు మెడ్రాస్ అడయారు ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అవ్వంగానే నేను అన్నాను మా మావయ్య గారితో, సురేఖను బయటకు తీసుకెళ్తానండి అన్నాను. టెన్షన్ అయిపోయాడు ఆయన. ముందు ఒక విధంగా సినిమా వాళ్ళు అనే ఒక భయం, వీడేంటి ఇంకా ఎంగేజ్మెంట్ ఇప్పుడు అయింది బయటకు తీసుకెళ్తాను అంటున్నాడు అంటే, లేదండి నేను టెంపుల్కి తీసుకెళ్తున్నాను, అయ్యప్ప స్వామి టెంపుల్కి తీసుకెళ్తున్నాను అని అయ్యప్ప స్వామి టెంపుల్కి తీసుకెళ్ళి, నాకు ఇప్పటికీ గుర్తు, సురేఖను కూర్చుని తెలియకుండా ఏడుపు వస్తుంది, రేపు సురేఖ మొత్తం ఫ్యామిలీని చూసుకోవాలి. సో ఈ కన్ఫ్యూజన్లో ఉండగా, అమ్మా సురేఖ మా అమ్మ నాన్నే ఇంటికి పెద్ద, నాకు వచ్చే ఇన్కమ్ ఏది వచ్చినా కూడా నేను నీకివ్వను, అమ్మకే ఇస్తాను, అలాగే నాన్న నన్ను గైడ్ చేస్తారు, మనంతా కలిసే ఉండాలి, సపరేట్గా వెళ్ళడం అంటూ లేదు. అట్ ద సేమ్ టైం నీ ప్రాముఖ్యత నీకు ఉంటుంది, కానీ నువ్వు మళ్ళీ నాకు మా ఇంటికి ఇంకో అమ్మ అవ్వాలి, ఏదో ఒకరోజు మా అమ్మే నీకు అన్నీ అప్పచెప్తుంది, అంతవరకు మా అమ్మదే అంటే నిజంగానే ఆ విషయంలో తను. సో అక్కడి నుంచి ఎస్, అక్కడి నుంచి ఈరోజు వరకు అమ్మ లేని లోటు ఒక విధంగా సురేఖ. నేను ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు ఇది, కానీ నువ్వు రావడమే, నువ్వు అమ్మను అడుగుతావు అనుకుంటే నువ్వు అమ్మ తర్వాత అమ్మ ఎవరు అని అడిగి నన్ను తమాషాగా నాలో ఇంకో సాయి కుమార్ని ఆవిష్కరించావు ఈరోజు. ఈశ్వరుల టైంలో కూడా నీకు తెలుసు, ఆ రోజు సురేఖ సపోర్ట్ చేయకపోతే మా ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకోవాలి. ఈశ్వరుల టైంలో నాన్న సూసైడ్ చేసుకుంటానని ఫోన్లో చెప్పారు నాతో. నేను అప్పుడు మా చెల్లి కమల్ ఇంట్లో ఉన్నా సికింద్రాబాద్లో. ఈశ్వరుల మంచి సినిమా, నేను సినిమాగా దాన్ని ఏమన్నా నేను, ఎందుకంటే మీరందరూ కూడా చాలా మంచి వేషాలు, ఎక్స్ట్రాడినరీ సాంగ్లు. ఓకే, ఫస్ట్ సాంగ్లో నేను చేయాలి డ్యాన్స్, నాకు డ్యాన్స్ రాదు కాబట్టి నువ్వు చేసావు మొత్తం, అయ్యే పనేవాడు అలి కాపాడేటర్ నిన్ను అని, చాలా టఫ్ స్టెప్లు. చాలా నా బ్యాడ్ ఏమైందంటే, పోలీస్ స్టోరీ అనే సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత రాంగ్ సినిమాలు, అంటే రాంగ్ అంటే ప్లానింగ్ మిస్ అయింది తెలుగులోకి ముఖ్యంగా. ఆ టైంలో సురేఖ గారిని లేకపోయి ఉంటే అట్లీస్ట్ నాన్నని పోగొట్టుకునేవాడిని. ఇక్కడ ఏమైందంటే, ఈశ్వరుల దగ్గర నుంచి నేను చేసిన ఒక 15 సినిమాలు ఏదైతే ఇన్కమ్ రావాలో ఆ ఇన్కమ్ అంతా ఈశ్వరుల అప్పు తీర్చడానికి అయిపోయింది. ఈవెన్ నా మీద అరెస్ట్ వారెంట్లు, నేను అమెరికాలో ఉంటే అరెస్ట్ వారెంట్, పోలీసులు నా దగ్గరకు వచ్చి బెంగళూరు, సార్ మీ సినిమాలు చూసి మేము పోలీసులు అయ్యాం సార్, మీరు మాత్రం కోర్టుకు రాకండి సార్ అన్నవాళ్ళు ఉన్నారు. జడ్జు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, యువర్ వాయిస్, ఎందుకు ఇలా జరిగింది, ఇలా అందరికీ సింపతి ఉంటుంది. బట్ ఫ్రాంక్లీ టెలింగ్ టచ్ వుడ్, అందరి బ్లెస్సింగ్స్, ఇండస్ట్రీలో నిజంగా ఇప్పుడు చెప్పిన పేర్లు కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరి బ్లెస్సింగ్స్తో మ్యాక్సిమం నాకు తెలిసి ఎక్కడో అక్కడక్కడ ఉండొచ్చేమో కానీ ఈశ్వరులలో మేము అన్నీ మ్యాక్సిమం తీర్చేసాం. కొన్ని ఫ్లాట్లు అమ్ముకోవడం జరిగింది, కొన్ని తాకట్టు పెట్టాలి జరిగాయి. మన లైఫ్కి వైఫ్లు చాలా ఇంపార్టెంట్, ప్లస్ ముఖ్యంగా నటులకి. ఫస్ట్ డే ఆ సినిమా ఓపెనింగ్కి దాసు నారాయణరావు గారు వచ్చి క్లాప్ ఇచ్చారు, సింగిల్ టేక్. అవును, ఆ ఒక డైలాగ్ నువ్వు ప్రాక్టీస్ చేసావు, గుర్తుందని కది, మతం లేదు గీతం లేదు మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు దేవుడు అంటే ఒక్కడేరా, అడవిలో మనిషి ఉన్నప్పుడు అక్షరాలే రానప్పుడు చదువు సంధ్య నేర్వనప్పుడు బట్టబాత కట్టనప్పుడు మతమన్నది లేదప్పుడు మంచితనం ఉందప్పుడు మధ్యలో మతాన్ని తెచ్చి మనిషి నేల సంపుతావు, ఆవులన్నీ కలిసి ఉంటాయి పక్షులన్నీ కూడుంటాయి అడవిలోన పులులన్నీ కలిసిమెలిసి కూకుంటాయి, మనిషి వయ్యి పుట్టితోటి మనిషితోటి కలువ వేరా,
గుడులల్లో మసీదుల్లో బొమ్మల్లో సమాధుల్లో దేవుడున్నాడనుకుంటావు, దండాలను పెడుతుంటావు, నా దేవుడే గొప్పంటావు, తన్నుకుని సత్తుంటావు. అన్నాని తమ్ముడంటే కొడుకాని తండ్రి అంటాడు. ఏ పేరుతో పిలుచుకున్న జీవుడంటూ నువ్వొక్కడే, ఏ పేరుతో తలుచుకున్న దేవుడంటూ ఉందొక్కడే. ముక్కోటి దేవతలను చేతులెత్తి మొక్కెటోడా, రాయి రప్ప చెట్టు పుట్ట దేవుడని నమ్మెటోడా, ఆ జీసస్ అల్లాని నీ దేవుళ్ళో కలుపుకోరా. మనిషి కొరక మతమైతే, మనుగడకతి దారైతే, ఖురాన్ భగవద్గీతే జీవన విధానమైతే, ఈ కత్తుల కోలాటమేల నెత్తురు సంతర్పనేల, మతం లేదు, గీతం లేదు, మనుషులంత ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు, దేవుడంటే ఒక్కడేరా. అందరూ నాలుగు లైన్లు చెప్పిన తర్వాత అయిపోయింది అనుకోని అందరూ ఆపుతున్నారు, ఇంకా కంటిన్యూ చేస్తాం, మళ్ళీ ఇలా అంటున్నారు ఆపుతారు. యాక్చువల్లీ పోలీస్ స్టోరీ నువ్వు కాదు హీరో. పోలీస్ స్టోరీ తమాషా ఏంటంటే, లాకప్ డెత్ సినిమా చేస్తున్నాము, థ్రిల్లర్ మంజు గారు పరిచయం అయిన తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవరాజు గారు పెద్ద, అక్కడ శంకర్నాగ్ గారు పోలీసులు అంటే ఆయన పెద్ద పేరు. శంకర్నాగ్ తర్వాత దేవరాజు గారు, ఆయన అద్భుతమైన వేషాలు, ఆయనతో పాటు నేను చాలా లాకప్ డెత్లో ఆయనతో చేశాను, ఎమర్జెన్సీలో ఆయనతో చేశాను, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయనతో చేశాను, అంతకుముందు సాయి ప్రకాష్ గారి సినిమా కూడా చేశాను. సో పోలీసుగా ఆయన చాలా ఫేమస్. ఈ వేషం వేస్తున్నప్పుడు నాకు మాస్టర్ గారు సబ్జెక్ట్ చెప్పారు, తెలుగు పోలీస్ స్టోరీ కథ. వింటూ ఉంటే మనసులో ఆహా ఇది కదా వేషం, అంటే మనకిస్తే అదిరిపోతుంది కానీ మనకెందుకు ఇస్తారులే అని కథ అంతా విన్న తర్వాత ఎవరు మాస్టర్ని అడిగా, అడిగితే ఇలా చెప్పుకొచ్చారు, లే సాయి ఇలా అనుకున్నాం, ఇలా అనుకున్నాం, చాలామంది పెద్ద హీరోస్ని కూడా అనుకున్నారు. కానీ మాస్టర్ గారు ఫస్ట్ డైరెక్షన్ అయ్యేటప్పటికి ఆ పెద్ద హీరోస్ కొంచెం ఒకటి వన్ సైడ్ కథ అమ్మా, ఇది ఓన్లీ ఫైట్స్ డైలాగ్స్ తప్ప అదర్ సైడ్ లేదు కదా, హీరోయిన్ పెడితే ఎలా ఉంటుందని కొంతమంది హీరోస్. ఈయన కథను నమ్ముకున్నారు, డేవిడ్ అని వాడు ఎక్స్ట్రాడినరీ స్టోరీ రైటర్, వాడు ఆ కథ వాడు ఎమోషనల్గా చేసుకున్న కథ, వాడు ఒక చిన్న బుల్లి నానా పటేకరాడు. ఈ కథలో నుంచి ఎవరెవరినో అనుకుని నాకు చెప్పే టయానికి నేను అడిగాను, ఎవరు మాస్టర్ అంటే కుమార్ గోవింద్ అని ఆయన ఫిక్స్ చేశాము అన్నారు. అప్పటికి ఆయన మాస్టర్ గారి కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమా ఇష్ అని ఒక సినిమా అయింది. నేను అదే టైంలో అమ్మ వాళ్ళు వచ్చి నన్ను బలవంతం చేసి పుట్టబర్తి తీసుకెళ్ళారు బాబా దగ్గరికి. బాబా దగ్గరికి వెళ్ళాను, బాబా బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని నేను, సునీల్ గవాస్కర్ గారు, ఆల్విన్ కలిచరన్, వెస్టిండీస్, నాకు పెద్ద ఇష్టం ఆ క్రికెట్ టీం అంటే వెస్టిండీస్ టీం, మేమంతా కంపీరింగ్ తెలుగులో. నేను బాబా గారికి లెటర్ ఇమ్మన్నారు. ఏం లెటర్ ఇస్తాం అంటే, లేదు లెటర్ ఆయన అమ్మకొచ్చి చెప్పా, లేదురా లెటర్లో ఆయన తీసుకుంటే అన్నీ అయిపోతాయి అని. ఏంటంటే పిచ్చి పిచ్చిగా రాశా. ఆ రాయడంలో నా సక్సెస్ని మా అమ్మ నాన్న చూడాలి, వాళ్ళు ఉండగా నేను ఏమైనా సాధిస్తే సాధించాలి అన్నది ఒకటి గుర్తు నాకు రాసిన దాంట్లో. అలాగే మా నాన్న ఏదో హీరో అవ్వాలనుకుని వచ్చాడు, అవకాశం ఉంటే నాకు ఒక మంచి పొజిషన్ ఇండస్ట్రీలో ఇవ్వు, డబ్బింగ్ ఇలాగే ఇచ్చావు, ఒక నటుడిగా కూడా నాకు ఏదైనా ఒక పొజిషన్ ఇవ్వు, అలాగే పిల్లల భవిష్యత్తు గురించి, వీళ్ళ గురించి, ఆది నేను జ్యోతి గురించి. అప్పటికే నాకు మ్యారేజ్ అయ్యి దగ్గర దగ్గర 10 ఇయర్స్ అయిపోయింది, 85లో కదా పెళ్ళి. సో ఈ ప్రాసెస్లో ఉన్నాను, కన్నడ వేషాలు వేస్తున్నాను కానీ ఇంకా ఆ కిక్ ఇచ్చే క్యారెక్టర్ రాలే. అయిపోయింది వచ్చేసాను. ఇంకొక తమాషా జరిగింది అక్కడ. బాబా గారు నన్ను లాస్ట్లో అందరికీ బట్టలు ఇస్తారు, బట్టలు ఇస్తూ నువ్వేం బట్టలు వేసుకుంటావు అన్నారు. అందరికీ పంచలు ఇస్తున్నారు, పంచజాపలు ఇస్తున్నారు, శారీస్ ఇస్తున్నారు లేడీస్కి. మీ ఇష్టం బాబా అన్నాను. కాదురా ఆయనకు రా అనేది చాలా నిన్ను అభిమానిస్తే అంటారట, బంగారం అన్నది ఇంకా ఎక్కువ అంటారు, అది కాదు బంగారం అంటే ఇంకా ప్రేమిస్తున్నారని. ఇంకో మాట బంగారం వచ్చింది ఆయన నోట్లో నుంచి, వచ్చి సరే అని లోపలికి వెళ్ళారు. ఓకే బంగారం అన్నట్టు చెప్పి లోపలికి వెళ్ళి వచ్చి, అది ఇక్కడ అన్నారు బంగారం, ఇవి నువ్వు ఈ బట్టలు వేసుకో బంగారం, నీకు బాగుంటుంది, నీకు ఐఏఎస్ ఐపీఎస్ బాగుంటుంది అని ఒక సఫారీ సూట్ ఇచ్చారు బాబా నాకు. నాకు అర్థం కాలే, మనసులో నవ్వుకున్నాను, మన ఇప్పుడు వేషాలు ఈ డబ్బింగ్లు చెప్పుకుంటూ ఇప్పుడే ఐఏఎస్ ఐపీఎస్ అంటాడు ఈయన అనుకుని అమ్మ దగ్గరకు వచ్చి చెప్పా, ఏంటమ్మా ఏమన్నా ఇది ఉండాలి కదా ఆయనకి, ఆ మాట అన్నాడు ఏంటంటే, లేదురా వాళ్ళ మాటల్లో ఏదో పరమార్థం ఉంటుంది, చూద్దాం పద అన్నారు. ఆ సఫారీ తీసుకుని వచ్చాం. సర్కిల్ ఇన్స్పెక్టర్లో నా డెత్ సీన్ తీయాలి, రామనగర్ అని షోలే తీశారు సినిమా, మైసూరు వెళ్తుంటే అక్కడే లొకేషన్, రఘువరణ్ విలను, వాడు నన్ను కాల్ చేస్తాడు రఘువరణ్, నాకు బుల్లెట్స్ తగులుతాయి, నేను చచ్చిపోతాను, చచ్చిపో థ్రిల్లర్ మంజు మాస్టర్ ఫైట్ మాస్టర్ పడిపోయాను, మనకి సెంటిమెంట్ కెమెరాని చూసి నవ్వుతాం, చచ్చిపోయిన తర్వాత ఒకసారి కెమెరాని చూసి నవ్వండి అంటారు కదా, అంటే మనం బతుకున్నామని వాళ్ళ రికార్డ్స్లో ఉండడానికి అట్టది, మనకి సెంటిమెంట్గా కూడా చచ్చిపోయాం కాబట్టి ఒకసారి మళ్ళీ బతికామని నవ్వుతాం. కరెక్ట్గా నవ్వే ముందు మాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, సాయి కుమార్ ఓల్డ్ సాయి కుమార్ చచ్చిపోయాడు, ఈరోజు కొత్త సాయి కుమార్ అగ్నిగా పుడుతున్నాడు, అలా అనుకుని లేవు సాయి అన్నాడు. ఏంటి ఇంత మాట అన్నాడు అనుకుని ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నాను, లేచి ఇలా నవ్వాను, చూశాను మాస్టర్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మాస్టర్ 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 పెరిగేట, ఏంటి మాస్టర్ అంత పెద్ద మాట అన్నారు అంటే, మీరు మేకప్ తీసుకురండి అని వెళ్ళిపోయాడు. ఇంత బ్లడ్ తీయడంలో ఉన్నాను తప్ప చూస్తున్నాను, అన్ని మాస్టర్ గారినే చూస్తున్నాను. ఫైనల్గా పరిగెట్టి ఆయన కారు ఎక్కేస్తూ ఉంటే, గురుమూర్తి అని ఆయనే ప్రొడ్యూసర్, వాళ్ళ బ్రదర్ గురుమూర్తి అని, గురుమూర్తి మీతో మాట్లాడతాడు,
ఒక బ్యాడ్ న్యూస్ మీకు, పోలీస్ స్టోరీ హీరో మీరే. అనగానే జోక్ ఏమనుకున్నా, ప్రాక్టికల్ జోకా, నాతో కొంచెం ఆడుకుంటారు వీళ్ళు. ఏదో టెన్షన్ 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 టెన్షన్గా నెక్స్ట్ డే మార్నింగ్ హోటల్ ఆదిత్య అనుకుంటా, ఆ హోటల్కి వెళ్ళి అక్కడ కూర్చుని కథ విన్నాను. అంతే, ఇంకా అక్కడి నుంచి హిస్టరీ. ఒక సర్ప్రైజ్ ఉంది చూస్తా, లెట్స్ వెల్కమ్. ఎలా ఉన్నావు? లాక్డౌన్లో కూడా డే నైట్ షూటింగ్ చేస్తున్నాడు మీ నాన్న, చాలా బాధపడుతున్నాడు. వెల్కమ్ మాది, కూర్చో. అంటే ఈ ఫ్యామిలీలో నేను వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని ఫీల్ అవుతున్నావా? ఎందుకు రావు ఈ ఫ్యామిలీలో వచ్చాను, ఇంకా వేరే చోట ఎక్కడైనా ఉండుంటే బాగుండేదేమో అని ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? ఆబ్వియస్లీ గర్వపడుతున్నాను, ఐ ఫీలింగ్ ప్రౌడ్. ఆది, నీ పేరు ఆదిత్య కదా? ఆదిత్య. ఆది సాయి కుమార్కి ఎందుకు మారింది? ఆదిత్య అంటే ఆల్రెడీ ఆదిత్య చాలా మంది ఉన్నారని. సో వెంకట్ గారు, ఆ నా ఫస్ట్ ఫిలిం ప్రొడ్యూసర్, సో నాన్న, సో ఒకరోజు ఆయన చెప్పారన్న, డిస్కస్ చేస్తూ పేరు మారిస్తే బాగుంటుందేమో అని అనుకున్నారు. సో అప్పుడు ఎందుకు ఆదిత్య అని మళ్ళీ ఇంకేదో కొత్త పేరు మారుద్దాం అని మారుద్దామని ఆది షార్ట్లో షార్ట్ ఫామ్ చాలా బాగుంది అని చెప్పి ఆదిని ఫిక్స్ చేశారు. సో అంటే కొంచెం పవర్ఫుల్గా కూడా ఉంది అని. క్రికెట్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా? యా, ఓజా అంతా నేను కలిసి ఆడాం, రాయుడు అందరు U19 ఆడాం మేము. సో స్టేట్. సో నా అదృష్టం ఏంటంటే ఆది క్రికెటర్ అయ్యాడు, జ్యోతి డాక్టర్ అయింది. U19 వరకు వెళ్ళి నువ్వు చెప్పినట్టు కళ మార్చింది వాడిని. అలాగే చిన్నప్పుడు కలికాలం సినిమాకి 100 డేస్ ఫంక్షన్ నేను వెళ్ళలేకపోయాను. వీడు వెళ్ళాడు, మా అమ్మ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత మా అమ్మ చాలా అన్నిట్లో చాలా ఇది, ఆవిడ దూసుకెళ్ళిపోతూ ఉంటారు. సరే షీల్డ్ ఎలాగే ఇస్తున్నారు కదా, నాకెందుకు సాయి కొడుక్కి ఇవ్వండి అని చెప్పి వీడు ఇంత చిరంజీవి గారు వీడిని ఎత్తుకుని వీడికి షీల్డ్ ఇచ్చారు. సార్ ఇదిగో కలికాలం. సో ఆదికి ఆయన షీల్డ్ ఇచ్చారు. నేను అదే అంటాను, రే నీ డాన్స్ ఆయన టచ్ చేశారు కదా, వచ్చేసినట్టు ఉంది నీకు అని. ఆడియన్స్ ఎలా కనబడతారంటే వీళ్ళు టాలెంట్ ఉందా లేదా అనేది యాక్టింగ్ ఒకటి, డాన్స్ ఒకటి, సెంటిమెంట్ సీన్ ఎప్పుడైతే పండించాడో వాడు యాక్టర్, గొప్ప యాక్టర్ అవుతాడు. సో ఎక్స్ప్రెషన్ మెయిన్. అండ్ అలాగే ఇప్పుడు జనరల్గా మీ ఫాదర్ని డైలాగ్ కింగ్ అంటారు. ఆ డైలాగ్ కింగ్ అని కాకుండా మీ నాన్నకి ఏదైనా నువ్వు టైటిల్ ఇవ్వాలని అనిపిస్తే లోపల ఏం టైటిల్ ఇస్తావు? మోస్ట్ సెల్ఫ్లెస్ పర్సన్. ఆయన గురించి కంటే పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. తన గురించి ఇప్పుడు ఆలోచించుకోండి. వెరీ సాక్రిఫైస్. ఓకే, ఈరోజు మేము అంటే మా ఫ్యామిలీ అంటే నేను కానీ అంటే మా బాబాయ్లు కానీ అందరూ ఈ స్టేజ్లో ఈ పొజిషన్లో ఉన్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మై డాడ్. ఓకే, సో అంత సాక్రిఫైస్ చేశారు కాబట్టి నా ఫీలింగ్ ఏంటంటే ఆయనకుండే టాలెంట్కి ఇంకా ఈ కూడా బీన్ బిగ్గర్ పొజిషన్, బిగ్గర్ ఇంకా స్టార్ సూపర్ స్టార్. ఈ 60 నుంచి మొదలు ఇక్కడ చూసుకో, ఇక్కడ చూసుకో అంతే. అది యాక్చువల్లీ మంచి డాన్సర్. ఓకే, నేను చూశాను ఒక సాంగ్ చిన్నప్పుడు, సర్ప్రైజ్. అవునా? అది ఒక సాంగ్ నేను చూసాను, నువ్వే చెప్పిన డాన్స్. అంటే తనకి సాంగ్ అంటే దాంట్లో ఒక సాంగ్ ఉంది కదా, అంతపురం. అంతపురం అంతపురం అలాంటి హ్యాపీ వాకింగ్లు అంటే ఇంకా దింపేస్తాం శివాజీ గారి వాకింగ్లు మామూలుగా కదా. అసలు ఆ సాంగ్ చాలా అద్భుత సాంగ్ అది, సౌందర్య నువ్వు అసలు చాలా బాగుంటుంది. ఈ సాంగ్ ఎప్పుడు వచ్చినా మా మమ్మీ చూడరు. ఎందుకని? ఎందుకో మరి, ఎందుకంటే ఆయన మరి కొంచెం బాగా ఇన్వాల్వ్ అయ్యి రొమాంటిక్గా చేస్తారని. సో మమ్మీకి ఏమో ఎప్పుడు వచ్చినా మార్చేస్తూ ఉంటుంది. ఓ, అమ్మకి తెలిసిపోయిందా? ఏంటి తెలిసిపోయడం? ఆ రొమాంటిక్ నాదరి చేయడానికి ఈడని. అది నాన్న కొట్టాడు ఎప్పుడైనా చిన్నప్పుడు నిన్ను? కొట్టడం కొట్టాను రా. కొట్టుంటాడు, మర్చిపోయి ఉంటావు. ఒకసారి వీడు నన్ను కొట్టడానికి వచ్చాడు. నేనే కొట్టలేదు, నేనే కొట్టడానికి ఏం రాలే. ఏ విషయంలో? నేను నీ మీద కొట్టడానికి వచ్చా. వచ్చావు నువ్వు అంటే ఏదో ఎమోషనల్ వచ్చావు అది అన్నాను. నువ్వు గోడ కొట్టినట్టు నా లెవెల్లో. గోడ కొట్టా? నిజమే. ఏదో కాదు, కాదు కాదు, నాన్న కొట్టడం చాలా తప్పు కదా. కొట్టడానికి రాలేదు, నేను కొట్టడానికి వెళ్ళా. ఏదో ఎమోషన్. అసలే 5th సెట్
మ్యాచెస్ ఫెడరర్ ఓడిపోతున్నాడే ఒక డిప్రెషన్. ఇది విమ్బిల్డన్ సరే కరెక్ట్ గా జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది. ఆ ఊపులో ఇచ్చేద్దాం అనుకున్నావు తీసాడు ఆపురా ఆపురా అన్నాడా. అవును ఆ తర్వాత వచ్చాము మా సిస్టర్ జ్యోతి దాని వాళ్ళిద్దరు వీడేదో బాగా మేము పైన హోమ్ థియేటర్ లో చూస్తున్నాం మ్యాచ్. అసలు విమ్బిల్డన్ ఫ్రెంచ్ ఆల్రెడీ ఫ్రెంచ్ ఓపెన్ లో నడల్ మామూలు కొట్టట్లే ఫెడరర్ ని. ఓకే సరే విమ్బిల్డన్ లో కూడా పోయింది అనుకుని ఆ డిప్రెషన్ లో ఉంటే ఇంకా అప్పటికి ఫిఫ్త్ సెట్ దాంతో ఇంకా అలా చేసి 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 అది టెన్షన్ 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 వెళ్ళి చూసి నాన్న దగ్గరికి వెళ్ళి నానాను వెళ్ళి గాడ్ టాప్ అని కూడా వెళ్ళిపోయాను. ఏంట్రా ఇది పాట పాడావు ఎప్పుడైనా ఇలా ఇరికించారేంటి ఏం పాట పాడా? ఒక విధంగా సురేఖ్ కి అంకితం ఈ పాట. ఓకే ప్రియతమా నీవే కదా నాకు ప్రాణం ప్రాణం. ప్రియతమా నువ్వు లేనిదే లేదు లోకం. పాటకు నా పాటకు నీవు పల్లవి నా ప్రేమ పల్లకి. ఈ పాట పాడా ఇప్పుడు జ్యోతి ఇంకెప్పుడు కూడా పాట పాడమని చెప్పద్దమ్మా. రే ఎంత ఫీల్ ఉంది తెలుసా ఈ మీద ఇంతసేపు నేను చాలా గౌరవం పెట్టుకున్నా పాటతోటి మొత్తం పోయిందమ్మా. పాట పంచామృతం. సో జ్యోతమ్మా నీ పాట పాడాను అది పాటో లేదో నాకు తెలియదు కానీ ఇది అమ్మకి అంకితం చేశాను. చాలా థ్యాంక్స్ నీకు కానీ ఈరోజు ఈటీవీకి కానీ జ్ఞాపికకి కానీ ఈ బర్త్డే ఇలా చేసుకోవడం ఇలాగ అందరినీ చూడడం మీ నేను ఎప్పుడు చెప్తుంటాను నా స్వరం మా నాన్నగారిది సంస్కారం మా అమ్మది అభిమానం నీ అందరిది. సో ఆశీర్వాదం ఆ భగవంతుడి. థ్యాంక్ యూ ఆది థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సాయి. థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్ శుభరాత్రి శబ్బ కేర్.